హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కేర్ ఆఫ్ జాను. ఈరోజైతే నేను నెల్లూరు చేపల పులుసును చూపించబోతున్నాను. నిన్న వీడియోలో మనం క్రాబ్ ఫ్రై చూసాం కదండి, నిజంగా సూపర్ అంటే సూపర్ అనమాట. మా ఇంట్లో బోల్డ్ అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట నాకు. సో మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా మీరు కమెంట్ చేయండి. ఎవరైనా సరే ఆ వీడియో మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా చూడొచ్చు. ఇంకా ఫిషెస్ని అయితే ఎలా తీసుకోవాలి, మార్కెట్లో ఎలాంటి ఫిషెస్ని తీసుకోవాలి, 1 వీక్ సరిపడా వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ని కలిపితే అవి ఎక్కువ స్టోర్ ఉంటాయి అనేది సో ఇంకో వీడియో కూడా చేశానండి. ఈ రెండు వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు చూసేయండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న వాటితో మనం ఇప్పుడు ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాం అనమాట. మనకు కావాల్సినవన్నీ తీసుకొని, సో నేనైతే ఈరోజు 4 ఫిషెస్ మాత్రమే తీసుకున్నానండి. సో ఇంకొకటి అదర్ ఫిష్, సో 5 ఫిషెస్ అనమాట. సో 4 వచ్చి ఒక రకము, 1 వచ్చి ఇంకో రకం అండి, చూసారు కదా. సో ఈ ఫిషెస్ తో నేను ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చింతపండు అనేది యూజ్ చేయకుండా చేస్తున్నాను నేను. ఇక్కడైతే 1 3 స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నానండి. అలాగే పచ్చిమిరకాయలు వేసాను. అది వేగిన తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. సో సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వచ్చినాయి అన్నప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. సో టమాటా ముక్కల బదులు మీరు ప్యూరీ అయినా వేసుకోవచ్చు. నేనైతే టమాటా ముక్కలు వేసానండి. టమాటా ముక్కల్ని ముక్కల్లాగా కాకుండా ఇల్లు బాగా కలబెడతా ఉండాలండి. దానికి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేయాలి. దాంతోపాటు మనం కారం కూడా ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీంతోపాటు కలిపి యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇదేంటంటే ఈ ముక్కలన్నింటినీ కూడా, టొమాటో ముక్కలన్నీ కూడా ఇలా స్మాష్ చేస్తూ ఉండాలండి. ముక్కల్ని అలానే వదిలేస్తుందంటే ముక్కలుగానే ఉంటాయి. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ స్మాష్ చేస్తూ ఉంటే ఒక గుజ్జులాగా గ్రేవీలాగా తయారవుతుంది అనమాట, ప్యూరీలాగా తయారవుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు ప్యూరీ చేసుకోవచ్చు. కానీ టొమాటోలు వేస్తే ఏంటంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్, నేను చేసిన దాన్ని బట్టి నాకు అనిపించిందండి. ఓకే, ప్యూరీ వల్ల ఓకే అనుకుంటే మీరు ప్యూరీ అయినా వేసుకోవచ్చు. ఇలానే కలబెడుతూ ఉండాలండి. మనకి కర్రీ టేస్ట్ మొత్తం కూడా ఇప్పుడు మనం చేసే గ్రేవీలోనే ఉంటుంది, చేపలు వేసిన తర్వాత కాదు. సో మనం తొందరపడైతే మనం ముక్కలైతే విడనకు ట్రై చేయకూడదండి. బాగా గ్రేవీ అంతా కూడా గుజ్జులాగా అయిపోవాలన్నమాట, ఒక్క ముక్క కూడా లేకుండా గుజ్జులాగా అయిపోవాలి. నేను ఇక్కడైతే చేప ముక్కలు, మామిడికాయ ముక్కలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసాను. సో వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. సో దీనికి ఏంటంటే మనము పక్కన పెట్టుకోవాలి, గ్రేవీ అంతా కూడా బాగా గుజ్జుగా ఉండి, సో ఈ ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. సో అప్పుడు మాత్రమే కూర టేస్ట్ వస్తుంది. అలా కాకుండా ఆయిల్ పైకి రాకుండా కానీ వేసామంటే మాత్రం కూర పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ కూడా ఉండదండి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇలా ఫ్రై ఇక్కడ టైం ఎక్కువైపోతుంది, మనం ఈ ఒకరోజు చేసేసరికి టైం ఎక్కువైపోతుంది అనుకుంటాము. కానీ ఈ ప్రాసెస్సే ప్రతి కర్రీకి కూడా, చికెన్కైనా దేనికైనా ఇదే అనమాట మెయిన్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక పౌడర్ కూడా వేస్తున్నానండి. ఆ పౌడర్ ఏంటంటే కొంచెం బియ్యం అనమాట, బియ్యము, ధనియాలు, మెంతులు వేసేసి ఈ 3 కలిపి, జీలకర్ర ఇవన్నీ కలిపి పౌడర్ చేశానండి. ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని, ఇంకా బియ్యం అయితే 2 స్పూన్లు తీసుకోవాలి. సో ఇలా మనము ఈ పౌడర్ని మనము 1 స్పూన్ వేస్తే చాలండి, ఆ కర్రీ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. ఎంత అరోమా అంటే, అసలు ఫిష్ కర్రీ అంటే ఇలా ఉండాలి, ఇంత మంచి వాసన వస్తుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు మాత్రం ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. నేను ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను అనమాట. దేనికి కూడా చేపలకైతే తొందరపడకూడదు. చికెన్కి తొందరపడినా పర్వాలేదు, కానీ చేపలకైతే తొందరపడకూడదండి. ఇంకా ముక్కల్ని కలబెట్టే విషయంలో అయితే మనము ఎలా పడితే అలా చేయకూడదు, వీటిని గంటెతో కలబెట్టం అలా. సో ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే కాబట్టి ముక్కలు వేసిన వెంటనే అయితే గంటెతో చిన్నగా పైకి కిందకి మసాలా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. కొంతమంది అయితే ముందుగానే వాటర్ వేసేస్తారండి, నేనైతే ముందుగా వాటర్ వేయకుండా తర్వాత వేస్తాను. సో ముందు వాటర్ వేసినా పర్వాలేదు, అంటే గ్రేవీ వచ్చిన తర్వాత వాటర్ వేసి వాటర్ తెల్లిన తర్వాత కూడా ముక్కలు వేయచ్చు. కానీ నేను మాత్రం ఇక్కడ ప్రాసెస్ మార్చానండి. సో ఇలా ఆయిల్లోనే వేసేస్తాను అనమాట. ఒక్కసారి మాత్రమే గంటెతో స్టార్టింగ్లో కలబెడితే చాలు. మధ్య మధ్యలో కానీ ఉడికితే, ముక్క ఉడికిన తర్వాత కలబెట్టామంటే అదంతా కూడా ముక్క చెదిరిపోతుంది. సో ఇలా కొంచెం అడుగంటుతుంది అన్నప్పుడు వాటర్ వేసుకోవాలి, సరిపడా వాటర్ వేసుకోవాలండి. పులుసు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువగా కావాలనుకున్న తక్కువగా వేసుకోవచ్చు. చింతపండు వేసుకోవాలనుకునే వాళ్ళు, ఇప్పుడు నేను వాటర్ వేసాను కదా, దాంతోపాటు చింతపండు రసం వేసుకోండి, నేనైతే వేయనండి. సో ఇలా మనం కలబెడుతూ ఉండాలి, కొంతసేపు మూత తీసి చూస్తుండాలండి అది ఎంతవరకు ఉందనేది.
సిమ్లో అయితే లాస్ట్ సిమ్లో మాత్రం కొంచెం 5 మినిట్స్ ఉండనంగా సిమ్లో పెట్టేసుకోండి కొత్తిమీర వేసుకునే వాళ్ళు కొత్తిమీర వేసుకోండి సో నా దగ్గర లేదండి ప్రెజెంట్ నేను అందుకని వేయలేదన్నమాట చూసారు కదా పులుసు అనేది ఇలా తయారైపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉండండి నేనైతే కొంచెం పులుసుగానే చేశాను ఇగురుగా చేసినా గాని చాలా బాగుంటుందండి దీంతో మనకి పులుపు అయితే పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే టొమాటోలు నేను ఎక్కువగా వేసాను కాబట్టి చింతపండు బదులు టొమాటోలు వేసాను కాబట్టి సో పులుపు అయితే ఏ మాత్రం తగ్గలేదు హెల్దీగా కూడా ఉంటుంది సో ఇలాగానే మీరు చేసుకుంటే హెల్దీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు చూసారు కదా పులుసు ఎలా ఉందో గ్రేవీగా ఉంది ఇంకొంచెం ఉంచితే ఏంటంటే ఇగురుగా ఉంటుందన్నమాట అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో పులుసు కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేను పులుసుగానే ఉంచేశాను ఇంకా ఏదైనా తక్కువ అనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి చింతపండు అయితే అస్సలు యూస్ చేయకండి ఇప్పుడున్న దాని ప్రకారం గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనం హెల్దీగా ఉండాలి టేస్టీగా ఉండాలి సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి